మోడీ గారిని కూడా చాలా సార్లు ఎప్రిషియేట్ చేస్తా, ఎందుకంటే ఇవాడు ఈ రాష్ట్రంలో జగన్, అక్కడ దేశంలో మోడీ, వీళ్ళ వల్ల ఈ రాష్ట్రము బాగుపడుతోంది, దేశం ఎంత బాగుపడుతోంది. మోడీ గారు పడిపోతూ పథకాలు ఏంటి నాకు అనవసరం. నా రాష్ట్రంలో మాత్రం ఇవాళ జగన్ గారి మీద అప్పులని అదని శ్రీలంకని ఈ పచ్చ పత్రికలు ఈ పచ్చ మీడియా వీళ్ళని తట్టుకుంటూ నిలబడుతున్నాడు అంటే నిజంగా కేంద్ర ప్రభుత్వం మేము చేసే మంచి పనులకి వెనకాల నిలబడటం, వాళ్ళు చేసేటువంటి మంచి పనులకి మేము రాజ్యసభలో లేదా లోక్సభలో వాళ్ళకి సపోర్ట్ చేయడం ద్వారానే ఫెడరల్ సిస్టమ్ ని బ్రహ్మాండంగా అమలు పరుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని జాగ్రత్తగా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా జగన్ గారిని ముందుకు తీసుకెళ్తుంది. ఆయనకి ఇది చేస్తున్నటువంటి సమయంలో మోడీ గారు రాజకీయాలు వద్దండి, బీజేపీతోటి జగన్ గారు కలవకూడదు, బీజేపీతోటి కలవకూడదు. ఎందుకంటే ఒంటరిగా ఒక రీజనల్ పార్టీ ఫైట్ చేస్తే మనం సాధించే ప్రయోజనాలు చాలా ఉంటాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి పార్టీకి కూడా రాజ్యసభలోనూ లోక్సభలోనూ ఇతర పార్టీలకు అవసరం వస్తుంది. ఇక్కడ కూడా కనుక బీజేపీనే కనుక లేకపోతే కేంద్రానికి సంబంధించిన పార్టీ ఉంటే మనకి ఇన్ని ప్రయోజనాలు జరగవు. అది 2014 ఎన్నికల్లో మనం చూసాం, ఎక్కడ బీజేపీ జనసేన చంద్రబాబు గారు కలిసి వచ్చారు, ఏం చేశారు, ప్రత్యేక తరగతి హోదా అన్నారు, పోలవరం అన్నారు, అన్ని చెప్పారు, కానీ చేయలేకపోయారు. ఎవరి యొక్క ఇది వాళ్ళకుంటే, ఎవరి ఎజెండా వాళ్ళకుంటుంది. అందుకనే జగన్ గారు మనకి ఎవరితోటి పొత్తులొద్దు, ప్రజలతోటి మనం పొత్తులుగా ఉందాము, దాని మూలకంగా నా ఎజెండా ఏంటి, నా రాష్ట్రానికి నేనేం చేయగలుగుతాను, అన్ని చేయగలుగుతాను అని చెప్పారని ఆయన ఇవాళ రోజున మోడీ గారు తోటి కాదు బీజేపీ తోటి ఎలయన్స్ ఒప్పుకోలేదు, అదే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు హర్షించాల్సినటువంటి విషయం కూడా చెప్తున్నారు. ఇవాళ రోజున కేంద్రం దగ్గర నుంచి మనకు రావాల్సిన ప్రతి పైసా వసూలు చేయగలుగుతున్నారు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసినటువంటివే కాదు కొత్తవి కూడా తీసుకొచ్చుకోగలుగుతున్నారు. ఇవాళ హాస్పిటల్స్, విద్యాలయాలు, పోర్టులు, లేకపోతే ఎయిర్పోర్టులు, ఇవన్నీ కూడా మనం సాధిస్తున్నాము అని చెప్పంటే ఈ పచ్చపత్రులు కనిపించకపోవచ్చు, చంద్రబాబు గారికి కనిపించకపోవచ్చు, కానీ ఇదంతా మాత్రం జరుగుతున్నది. దీని మీద విషం కక్కేటువంటి ఈ యొక్క మిగతా పార్టీలు, ఎందుకంటే అమరావతి విషయంలో అదే సిపిఐ, అదే జనసేన, అదే కాంగ్రెస్, అదే అందరూ మాట్లాడారు. ఆ రోజున జగన్ గారు కూడా చెప్పారు, ఇది అమరావతి అనేటువంటి 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి అయితే మంచిదంటే దాన్ని ఉగ్ర భాష్యం చెప్పుకుంటూ బయలుదేరేటటువంటి ఈ పార్టీల మూలకంగా రాష్ట్రం చాలా దెబ్బతింది. కానీ వీళ్ళందరూ కలుస్తున్నారు, అదొకటి. అలా ఇది దీంట్లో ఇదొక్కటి, ఇవాళ సబ్జెక్ట్ లో కనుక మీరు వెళ్తే ఒక్కటే ఒకటి చెప్తాను, ఇవాళ తెలుగుదేశం పార్టీ పెట్టింది ఆ తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు అని చెప్తే, ఇవాళ మా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కాపులు వాళ్ళ కేసుల కోసం అని ఆల్రెడీ మోడీ గారి దగ్గర అండి, అమిత్ షా గారి దగ్గర తాకట్టు పెట్టిన మాట వాస్తవం. ఇందాక సీట్ల గురించి మన అందరూ అంటున్నాం, నేను ఇందాక స్క్రోలింగ్స్ కొన్ని చూస్తా ఉన్నా, చంద్రబాబు గారు 4 సీట్లకే ఒప్పుకుంటున్నారు, బీజేపీ 8 అడుగుతోంది, 20 అడుగుతున్నది బీజేపీ, కానీ బాబు గారు లేదు మీరు గెలవరు కష్టం అంటే ఆ పైన పెడుతున్నాడు బాబు పవన్, అమిత్ షా పిలుపు కోసం పడగాపులు. అంటే దాన్ని బట్టి ఎవరు ఎవరు సీట్లు అడుగుతున్నారు, ఎవరు ఎవరిది అనేది మీరు చూడండి. ఇవాళ క్లియర్ సార్, చంద్రబాబు గారు సరెండర్ టు భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ సరెండర్ అయిపోయాడు. అది ఇప్పుడు కాదు, 8 నెలల నుంచి మీ ఛానల్లో మీకే మీరు సార్ చెప్తున్నా, ఇవాళ రోజున కేసుల కోసం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు 10 ఎంపీలు కాదు 15 ఎంపీలు అడిగినా ఇచ్చేస్తాడు, 20 అసెంబ్లీలు కాదు 20 అయినా ఇచ్చేస్తాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనో చంద్రబాబు గారు ఇంకోటనో కాదు, కానీ భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైం మోడీ అండ్ అమిత్ షా రాజకీయం అంటే ఏంటో చంద్రబాబు గారికి చూపిస్తున్నాడు. 3 సార్లు చంద్రబాబు చూపిస్తే ఒక్క దెబ్బ వీడు చూపిస్తున్నారు. ఇవాటి రోజున చంద్రబాబు గారికి చేతుల్లో ఏమీ లేదు. ఇందాక తిరుపతిరావు గారు కరెక్టే చెప్పారు, ఎవరు ఎవరు ఢిల్లీని పిలిచారైనా